పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు ప్రపంచానికి ఒక చక్కటి జ్ఞాన రత్న మాలికను ప్రసాదిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఎవరైతే ఆధ్యాత్మికతలో ప్రవేశించారో, ప్రవేశించదలుచుకున్నారో, అందులో అగ్రగామి అవుతున్నారో, వాళ్ళు ఈ యొక్క జ్ఞాన రత్న మాలికను వేసుకుని ఉంటారు. 9 రత్నాలతో కూడుకుని ఉన్న ఈ రత్న మాలిక ఇది. కనుక మనం ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము. 9 జ్ఞాన రత్నాలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఒక ఆధ్యాత్మికతను కోరుకున్న వ్యక్తి సంపాదించుకోవాల్సిన రత్నాలు 9. ఆ రత్నాలతో, ఆ రత్నమాలతో సుశోభితుడు కావాలి. అలా ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఏమిటయ్యా ఆ 9 రత్నాలు ఉన్న ఈ యొక్క జ్ఞాన నవరత్న మాలిక అంటే, మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, 2 జీవుడే దేవుడు, 3 దేహమే దేవాలయము, 4 శ్వాసే గురువు, 5 సమయమే సాధన, 6 సహనమే ప్రగతి, 7 అనుభవమే జ్ఞానము, 8 దానమే ధర్మము, 9 ధర్మమే పుణ్యము. ఈ 9 సూత్రాలు, వీటి వెనుకట్లో ఉన్న ఆ సిద్ధాంతాలని మనం తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మొట్టమొదటిది ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము. వేదాలలో మహావాక్యాలను ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి శ్వేతకేతో, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అంటారు. అంటే గొప్ప సిద్ధాంతాలు. మొట్టమొదటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మము అంటే సృష్టికి ఆధారభూతమైన మూల చైతన్యం, విరాట్ మూల చైతన్యమును మనం బ్రహ్మము అంటాం. అహం అంటే సంస్కృతంలో నేను, అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని. ఆ మూల చైతన్యం యొక్క సకలమే ఈ నేను. ఆ మూల చైతన్యంలోని ఒకనొక బిందువే నేను. ఈ నేను అనేది అదే. ఇది మహావాక్యాలన్నింటిలో మొట్టమొదటి మహావాక్యం. వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 కూడాను మొట్టమొదటిది ఋగ్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి. అంటే తెలుగులో మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మే పరబ్రహ్మ. ఏదైతే నేను 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 అంటున్నానో, అహం 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 అని చెప్పేసి, ఆ నేను అనేది పరబ్రహ్మ. ఘటాకాశానికి చితాకాశానికి తేడా లేదంటే, ఈ ఘటాకాశం అనేది నేను, చితాకాశం అనేది బ్రహ్మం. ఒక కుండ ఉంది, ఇలా ఉంటుంది కుండ. ఈ కుండ లోపల ఉన్న ఆకాశం మనం ఏమంటామంటే ఘట ఆకాశం అంటాం. బయట ఉన్నదాన్ని చిదాకాశం అంటాం. కనుక ఈ లోపల ఉన్న ఆకాశమే, బయట ఉన్న ఆకాశం తేడా లేదు కదా. చూశారా? కనుక ఈ అహం అనేది ఘటాకాశం అయితే, బ్రహ్మం అనేది చిదాకాశం. కనుక ఈ ఘటాకాశమే చిదాకాశము, ఆత్మే పరబ్రహ్మము, స్పేస్.
ఈ ఖాళీయే ఆ ఖాళీ ఈ శూన్యమే ఆ శూన్యము ఈ నేనే ఆ నేను ఈ చైతన్యమే ఆ చైతన్యము ఒకటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఈ వేదాంత గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది పుస్తక పరంగా గ్రంథపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆ యొక్క వేదాంత మూర్తులు కనుక అయితే ఆ వేదాల్లో చెప్పిన ఋషులు వాళ్ళు అనుభవ మూర్తులు వాళ్ళు తాము ధ్యానం చేసి 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 అనుభవంతో ఆ చిదాకాశమే ఈ ఘటాకాశం అని తెలుసుకున్నారు అనుభవంతో చెప్పిన మాటను క్రోడీకరించినప్పుడు ఆ యొక్క అక్షరాలను చదివి అవి అర్థం చేసుకున్నప్పుడు సిద్ధాంతపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు వేదాంతమూర్తులు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న వాళ్ళైతే యోగమూర్తులు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను యోగమూర్తులు పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్నవారు ఎలాగైతే ఉపనిషత్కర్తలు వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసుకుని తమ నేనుని ఖాళీ చేసుకుని ఏ అయితే అనుభవాన్ని పొందారో దానినే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను పొందినవాళ్ళు అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి 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 ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు ఆచరించిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు ఆల్రెడీ పక్వమైపోయిన వాళ్ళు కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కలిగింది కనుక ఆ అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది ఏ ఋషి యొక్క అనుభవ జ్ఞానమైనా ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము బ్రహ్మంబనంగ వేరే పరదేశమున లేదు బ్రహ్మంబనంగ తానే బట్ట బయలు తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ చూశారా బ్రహ్మంబనంగా వేరే పరదేశమున లేదు బ్రహ్మంబనంగా తానే బట్ట బయలు తనుదానెరిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ తనలో సర్వం ఉండగ తనలోపల వెదుకలేక ధర వెదకెడి తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 మహిళ తనలో సర్వం ఉండగా తన లోపల వెదుక లేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళవేమా తనలో సర్వం ఉండగా అంటే తానే సర్వం అహం బ్రహ్మాస్మి వేమన ఒక యోగేశ్వరుడు అతను ధ్యాన సాధన చేసి తెలుసుకున్నాడు ఆత్మే పరబ్రహ్మం అని తనలోనే సర్వం ఉందని చెప్పేసి అనుభవంగా చెప్పాడు పుస్తకాలు చదివి చెప్పలేదు వేమన అతను వేదాంతమూర్తి కాదు అతను యోగమూర్తి యోగేశ్వరుడు పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను యోగమూర్తులు యోగి వేమన లాంటి వాళ్ళు కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము ఘటాకాశమే చిదాకాశము కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇది మొట్టమొదటి రత్నం జ్ఞానరత్నం జ్ఞాన నవ రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మం దీన్ని అద్వైతము అన్నారు అద్వైతము అంటే ఇది అది రెండుగా లేవు ఒకటేగా ఉంది అద్వైతము చూశారు తర్వాత ద్వైతంలోకి వచ్చాం
జీవుడు దేవుడు ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి ఈ చేతి వేళ్ళు విడిగా ఉన్నాయి అనేది ఎంత కరెక్టో చేతులు వేళ్ళు కలిపి ఒకటేగా ఉన్నాయని కూడా అంతే కరెక్ట్ ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది ఇక్కడ వేలే అంటాం ఇక్కడ చెయ్యి అంటాం ఉన్న వస్తువు ఒకటే ఒకటే వస్తువు కనుక ఈ జీవుడు అన్నవాడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంటు అది ద్వైతానికి సూచిస్తుంది అంటే ఇంకొక దృక్పథాన్ని ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు శివోహం అన్నారు ఆ శివుడే నేను అని చెప్పేసి కనుక ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే ఈ దేహమే దేవాలయం అని చెప్పబడింది ఈ జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యము రెండవది జీవుడే దేవుడు అంటే ఉన్నదాన్ని ఇంకో విధంగా చెప్పడం అనేది ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో మరి ఆ బిడ్డ తల్లి వేరువేరా వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా అందులోంచి ఇది ఉత్పత్తి అయింది కదా చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా చెట్టులోని భాగమే కదా విత్తనము కనుక అద్వైతము కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడా ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దేవుడు రెండు ఒకటే కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు అది వేరా ఇది వేరా అద్వైతమే కదా విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే కానీ ద్వైతంగానే భాషిస్తోంది కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నామంటే మనం జీవుడే దేవుడు కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతమునే చూడాలి జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి అది రెండవ సత్యం ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నాం అనుకో మనం ఏదో మానవుడు అనుకున్నాం అనుకో శివోహం అంటే ఆ దేవుడే నేను కనుక మై డియర్ ఫ్రెండ్స్ రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఏమిటి దేవాలయము మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం పేరే కదా దేవాలయము ఈ జీవుడే దేవుడు కదా కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా ఇప్పుడు వసిస్తున్నాడు కదా ఇక్కడ కదా ఈ స్థానము కనుక ఈ నఖశిక పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి ఈ పరబ్రహ్మానికి ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం ఇది నివాసం కనుక దేవాలయం కనుక ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన ఈ జీవుడే సనాతనమైన దేవుడు ఈ దేహమే జీవుడికి దేవాలయము దేవుడికి దేవాలయము కనుక మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి కానీ షీ ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి ఇదేదో పవిత్రమైనది అని తెలుసుకున్నప్పుడే కదా ఇక్కడ పుట్టారు దేహం కోరుకున్నారు దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా కనుక దేహం అత్యంత పవిత్రమైనది దేవాలయం అన్నది ప్రతిదీ పవిత్రమైనదే సృష్టిలో ఈ దేహంలో కొన్ని కోట్ల కోట్ల అణువులు ఆ జీవకణాలు ప్రతిదీ ఒక జీవుడే ఆ ప్రతిదీ ఒక దేవుడే కనుక దేనైనా తక్కువగా చూడడం అనేది అది అనాధ్యాత్మికత ఈ దేహాన్ని తక్కువగా చూడడం అనేది దాన్ని అల్పంగా చూడడం అనేది మై డియర్ ఫ్రెండ్స్ అది ఆధ్యాత్మికత కాదు దేహమే పవిత్రమైన దేవాలయం ఈ జీవుడే దేవుడు
నా పవిత్రతను నేను తెలుసుకోవడము, నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము, అనుభవించడము, అనుభవించడం ద్వారా తెలుసుకోవడము, ఇదంతా వెరసి ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్. థియరిటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము, ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం. కనుక ఆ వేదాంతం వరకు, థియరీ వరకు పరిమితమైతే ఆ మనిషి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో మటుకు ఉన్నవాడే. అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి ఆజ్ఞా చక్రానికి వచ్చినవాడు. కనుక ఇక్కడ వేదాంతమూర్తి అయితే ఇక్కడ యోగమూర్తి. ఇక్కడ గ్రంథపరంగా పఠనపరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాసపరంగా తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అంటాడు. నువ్వు కూడా అదే అంటాడు. తత్వమసి శ్వేతకేతో అయం ఆత్మా బ్రహ్మ అంటాడు. ఈ ఆత్మ పరబ్రహ్మ అంటాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు. ఏమిటి అయ్యా జ్ఞానం అంటే, మనం మళ్ళీ మనం తెలుసుకుందాము, అనుభవమే జ్ఞానం. అది 7వ జ్ఞాన నవరత్నము. మొట్టమొదటి నవరత్నం ఏంటంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్న ఖచ్చిత మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము. రెండవది ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. ఇవన్నీ చిన్నపంచి పిల్లలకు చెప్పాలి పెద్దవాళ్ళు. అలా చెప్పిన వాళ్ళే పెద్దవాళ్ళు. అంటే కానీ కేవలం నోట్లో అన్నం కుక్కితే వాడు పెద్దవాడేం కాదు. జ్ఞానపరంగా పెద్దవాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు. వయసు పరంగా పెద్దవాళ్ళని అదేం పెద్దవాళ్ళు. జ్ఞానపరంగా వృద్ధులు కావాలి. వాళ్ళు సదాచార పరాయణులు. వాళ్ళు అందరినీ సదాచారంలో నింపగలరు. సద్వస్తువును విశదీకరించగలరు. అందరికీ సద్వస్తువును సద్జ్ఞానాన్ని పరిచయం చేయగలరు. వాళ్ళే సద్గురువు. ఏమిటాయి అంటే అందులో మొట్టమొదటిది ఆత్మీయ పరబ్రహ్మం. రెండవది జీవుడే దేవుడు. చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు లెక్కలు నేర్పిస్తాం. ఎలా నేర్పిస్తాము? 2 2 4, 2 4 8, 2 8 16. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అంటుంటాం. అలాగే ఈ ఆధ్యాత్మిక కూడాను ఉగ్గుపాదతోనే చెప్పాలి. ఏ అంటే ఆత్మ, బి అంటే భగవాన్, సి అంటే కాన్షియస్నెస్, డి అంటే దేవ, ఇ అంటే ఎలిమెంటల్స్. కనుక ఈ భాషను నేర్పించాలి. అంటే స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీని, ఆ పదజాలాన్ని నేర్పించాలి. ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర నవరత్నాలను పిల్లలకి చిన్నప్పటి నుంచే బోధపరచాలి. ఏమిటయ్యా అంటే ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి వీటన్నిటినీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అనే గురువు గారి దగ్గరికి చేరాలి. శ్వాస ప్రకృతిలో ఒక భాగం. శరీరంలో, నా శరీరం కూడా ఒక ప్రకృతే, కానీ నా శరీరంలో భాగం కాదు శ్వాస. నా మనస్సు కూడా ఒక ప్రకృతే, కానీ నా మనస్సులో భాగం కాదు శ్వాస. నా బుద్ధి కూడా నా ప్రకృతే, కానీ నా బుద్ధిలోని భాగం కాదు, జీవుడిలోని భాగం కాదు, పరబ్రహ్మంలోని భాగము ఒక శ్వాస. కనుక పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మంలోని ఒక భాగమైన, పర ప్రకృతిలోని ఒక భాగమైన, మూల ప్రకృతిలో ఒక భాగమైన ఆ శ్వాసతో మనం అనుసంధానితులము కావాలి. ఎవరితో అయినా మనం భక్తి శ్రద్ధతో ఉండాలంటే వారిని గురువుగారు అంటే ఆటోమేటిక్గా భక్తి శ్రద్ధ వచ్చేస్తాయి. కనుకనే శ్వాసని మనం గురువుగారు అని పిలుస్తున్నాం. ఎందుకంటే శ్వాస పట్ల మనం భక్తి శ్రద్ధ ఉండవలే ప్రాణాయామ ప్రక్రియలో, ధ్యాన ప్రక్రియలో. కనుక శ్వాసను ఏం చేస్తున్నాం మనం? గురువుగారు అంటున్నాం. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని ఈ యొక్క ఫిలాసఫీలో, ఫండమెంటల్ ఫిలాసఫీలో, మూల సిద్ధాంతాల వివరణలో 4వదిగా ఆత్మీయ పరబ్రహ్మం అనేది మొట్టమొదటిగా, జీవుడే దేవుడు అన్నది 2వదిగా, దేహమే దేవాలయం అన్నది 3వదిగా, శ్వాసే గురువు అన్నది 4వదిగా మనం ప్రవచించుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. శ్వాస అనేది, దాని పట్ల మన భక్తి శ్రద్ధలు విజృంభిపోయి దాంతో మనం మమేకం కావాలి. హాయిగా ఇలా కూర్చున్నాము, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని, మన శ్వాస మీద మన ధ్యాస. మన మనసు ఎక్కడికో ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోతుంది, పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ శ్వాస, అయ్యో శ్వాస గురువు గారు ఏమనుకుంటారో, మళ్ళీ
బయట కలిపితే మనుషులు అక్కడే కూర్చోబెట్టాలి ఆ గురువు గారి దగ్గర. కనుక ఎప్పుడైతే యోగ సిద్ధాంతం శ్వాసతోనే యోగ ఆచరణ యోగ అభ్యాసం పెదవులతో కాదు మెదడుతో కాదు, పెదవులు మెదడు రెండింటినీ నిర్మూలం చేసి అంటే నోటిలో మాట లేకుండా మనసులో భావం లేకుండా ఆలోచన లేకుండా ఈ శ్వాసతో ఏకీకృతం కావాలే. ఆ గురువుతో మనం ఏకం కావాలి, గురువులో లయము చెందవాలి. కనుక అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి మూడు ఆ సిద్ధాంతి కరణము, తర్వాత వచ్చే నాలుగు అభ్యాస ప్రకరణము, చివరిలో వచ్చే రెండు ఏంటంటే ఆ యొక్క కర్మ ప్రకరణం. ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం. ఆ గురువు గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి ప్రతిరోజు ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు. ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి, తాను ఒక ఎన్లైటన్ మాస్టర్ కావాలని చెప్పేసి, తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయవాలి. కనీస పక్షంగా ఎవరు ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి. అంటే పదేళ్ల పిల్లవాడు 10 నిమిషాలు, 20 ఏళ్ల పిల్లవాడు 20 నిమిషాలు, 30 ఏళ్ల పాప మరి 30 నిమిషాలు, 50 ఏళ్ల పాప మరి 50 నిమిషాలుగా ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి. ఏక దీక్షగా ధ్యాన సాధన. ధ్యాన గురువు ఎవరు? శ్వాస. మనం ఎంత సమయం కేటాయించాలి? మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత సాధన అవుతుంది. మీరు 5 నిమిషాలు సంగీతం కేటాయిస్తే ప్రతిరోజు 5 గంటల 5 నిమిషాలు సాధన అవుతుంది. 5 గంటలు కేటాయిస్తే 5 గంటలు సాధన అవుతుంది సంగీతంలో. మరి రోజుకి 5 నిమిషాల సాధన చేస్తే అది ఎప్పటికాను అది సాధన అనిపించుకోదు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఏదైనా సాధన చేస్తే కానీ అది సాధన అనిపించుకోదు. కనుక అంత సమయాన్ని కేటాయించాలి. కనుక ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది. కనుక ఆ సమయమే సాధన అన్నారు. ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన, తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన. అసలు సమయమే కేటాయించలేదు అంటే సాధనే లేదు. కనుక సమయమే